వైసీపీకి బీసీలు దూరమయ్యారా? జగన్ సర్కార్కు బీసీల భయం పట్టుకుందా? బీసీ నేతల అరెస్టుల వెనుక అసలు మర్మమదేనా? అక్రమ కేసులు బనాయించి భయప్రాంతులకు గురి చేయడం ద్వారా వైసీపీ అధినేత పొందాలనుకుంటున్న లబ్ధేంటి? కక్ష సాధింపు ధోరణిపై బీసీ వర్గాలలో జరుగుతున్న చర్చ ఏంటి? బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్యాస్ట్. ఇది జగన్ సహా వైసీపీ నేతలంతా బహిరంగ వేదికలపై చేసే ఊకదంపుడు ఉపన్యాసం. అయితే అవన్నీ కేవలం ప్రచార ఆర్భాటాల కోసం చేసుకునే ప్రకటనలే తప్ప వాస్తవం లేదు. ప్రస్తుతం జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బీసీలకు అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన నాటి నుంచి వారిని పూర్తిగా విస్మరిస్తూనే వస్తున్నారు. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ సర్కార్ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్న తీరు బీసీలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందట. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్లు తెచ్చామని, 56 కులాలను బీసీల్లో చేర్చామని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాటి వల్ల తమకు ఒరిగిందేమీ లేదనే అభిప్రాయం ఆ సామాజిక వర్గం నుంచే బలంగా వినిపిస్తుంది. దీంతో జగన్ను నమ్మి తాము పూర్తిగా మోసపోయామని గుర్తించిన బీసీ వర్గానికి వైసీపీకి గత కొంతకాలంగా గ్యాప్ పెరుగుతూ వస్తుందట. అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బీసీలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు, బీసీల పట్ల జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తమదైన శైలిలో ఆందోళనలు చేపట్టారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళితే తమకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని గుర్తించిన జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే చర్యకు పూనుకున్నారనే టాక్ బలంగా వినిపించింది. పోలీస్ వ్యవస్థను, సిఐడిని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం బీసీల పక్షాన తమ గలాన్ని వినిపిస్తున్న నాయకులను అణిచివేసే ధోరణిలో వ్యవహరిస్తుందని, అందులో భాగంగానే కించారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కూన రవికుమార్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వంటి నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. అచ్చెన్నాయుడు వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనమనే వాదన వినిపించింది. ఆపరేషన్ జరిగిన వ్యక్తిని ఇబ్బందులకు గురిచేస్తూ శ్రీకాకుళం నుంచి విజయవాడకు తరలించిన వైనాన్ని న్యాయస్థానం మాటలు కూడా లెక్క చేయకుండా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు దారితీశాయి. ఇక మరో బీసీ నేత కొల్లు రవీంద్ర విషయంలోనూ పోలీసులు వ్యవహరించిన తీరును గమనిస్తే పోలీసులు పబ్లిక్ సర్వెంట్లుగా కాకుండా వైసీపీ కార్యకర్తలుగా తయారయ్యారు అనే చర్చ జోరుగా సాగింది. ఇక ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం సైతం సిఐడి అనుసరించిన తీరును రాజకీయ పక్షాలతో పాటు న్యాయస్థానం సైతం తప్పుబట్టగా ఈ ఉదంతాలతో బీసీలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై గొంతెత్తే వారిపై ఏ స్థాయిలో కక్ష సాధింపు చేస్తారో బహిర్గతమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం బీసీలపై కేవలం కపట ప్రేమను మాత్రమే ఒలకబోస్తుంది తప్ప నిజంగా వారు చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో వాస్తవానికి పొంతన లేదనేది తెలుస్తుంది. తాజాగా జగన్ పార్టీ చేయించుకున్న కొన్ని సర్వేలలో సైతం ఇదే విషయం తేలిందని టాక్. తాజాగా మరో బీసీ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యవహారంలోనూ జగన్తి కక్ష సాధింపే అనే చర్చ కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, బీసీ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడుతున్నారనే కారణంతో జగన్ సర్కార్ ఆయనను టార్గెట్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆయనపై ఇప్పటి వరకు 10కి పైగా అక్రమ కేసులు ప్రభుత్వం పెట్టిందని, తాజాగా ఆయనను అరెస్టు చేసిన విధానంతో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు మరోసారి బయటపడిందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే బీసీల పక్షాన మాట్లాడే నాయకులను అరెస్టులు చేయించడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ వేరే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే బీసీలు వైసీపీకి దూరం అవుతున్నారని గుర్తించిన జగన్ రెడ్డి నేతల అరెస్టుల ద్వారా ఒక హెచ్చరిక పంపిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. నేతలనే అరెస్టు చేశాం, మీరో లెక్క అనేలా బీసీలను భయభ్రాంతులకు గురిచేసైనా రాబోయే ఎన్నికల్లో వారు మళ్లీ వైసీపీకే ఓటు వేసేలా చేసుకోవాలనే కుట్రపూరిత ఆలోచనతోనే ఈరోజు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి జగన్ బెదిరింపుల స్ట్రాటజీ బీసీలలో వర్కౌట్ అవుతుందా, లేక అసలుకే ఎసరు తెచ్చి పెడుతుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే.